బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. కోనాపూర్ కు చెందిన అరిగే సాయినాథ్ వ్యక్తి కిడ్నాప్ కు గురయ్యాడు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ కార్ లో వచ్చి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో అతని భార్య రామలక్ష్మి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీలో కార్ దృశ్యాలను పోలీసులు గుర్తించినట్లుగా తెలిసిందే. సరైన బయటకు వచ్చింది, బయటకు రాగానే విట్రా సాయినాథ్ అని అన్నారు అని మిడిసిల మీద చేతేసుకొని కింద తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన, వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడ తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడ తీసుకుపోతున్నారో అని నేను అంటున్నా. అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు, నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన ఎనుకురిచిన, కొరుకుంటూ పోయేవరకల్లా యాడి పోతున్నారు, వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ ముందు కూడా కారు ఉన్నది, ఆ కార్ డోర్ తీసి డోర్ కూర్చుండే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కార్ నెంబర్ చూడ దూరం ఉంది కదా, సాయినాథ్ సాయినాథ్ అని అన్నారు. ఎవరు వచ్చిండ్రని మా ఆయన చెప్తే బయటకు వచ్చిండ్రు, మిర్సుల మిత్తులు చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు మా సార్ కని నేను అడిగిన, అంటే వాళ్ళు ఏమనకుండా తీసుకెళ్తే నేను గొల్లెం పెట్టి అది వెనుకనే ఉరికిన, ఉరికేసరికల్లా వాళ్ళు జర ముందున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. కోనాపూర్ కు చెందిన అరిగే సాయినాథ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ కార్ లో వచ్చి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో అతని భార్య రామలక్ష్మి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీలో కార్ దృశ్యాలను పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, సాయినాథ్ ని కిడ్నాప్ చేశారని అతని భార్య ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది పిఎస్ లో, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కిడ్నాప్ కలెక్టర్ చెప్తూ బాన్సువాడ పోస్ట్ ఆఫీస్ లో డిపిఎం గా పనిచేస్తున్న సాయినాథ్ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి కార్ లో కిడ్నాప్ చేసినట్టు అటు వాళ్ళ భార్య ఇప్పుడే ఫిర్యాదు చేసింది. ఈ భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్ లో విచారణ సైతం చేపడుతున్నాడు. ఇప్పటికే కిడ్నాప్ కు సంబంధించిన కలకలం రేపిన కిడ్నాప్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు పోస్ట్ ఆఫీస్ లో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనకు పాల్పడ్డారో లేక ఏ కోణంలో ఉన్నదానిపై పూర్తి సమగ్రంగా విచారణ సైతం చేపడుతున్నారు. సాయినాథ్ అనే వ్యక్తి అక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఆయన సౌమ్యమైన వ్యక్తి, కాకపోతే ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన విధులు సైతం నిర్వహిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇట్లా కిడ్నాప్ జరగడంతో అక్కడ సిబ్బంది సైతం ఒక్కసారిగా ఆందోళన గురవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఏదైతే కిడ్నాప్ గురైన ప్రాంతంలో జరిగిన సన్నివేశాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు భార్య రాజ్యలక్ష్మి ఇచ్చిన పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు తెలుస్తుంది యామిని. రైట్, ధనుంజయ్, థ్యాంక్ యూ.